దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో సోమవారం జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బూర్రి విజయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ కె దత్తాత్రేయ శర్మ, ఎంపీడీఓ కృష్ణకుమారి, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. పలు సమస్యలపై అర్జీలను అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు తోట రజని, షేక్ నజీర్, గోళ్ల లక్ష్మీ ప్రసన్న, మాతంగి మమత, పలు శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. జన్మభూమి ముఖ్య ఉద్దేశం ప్రజలు ఏ విధంగా సమస్యలతో ఉన్నారు, వారికి ఏ విధంగా న్యాయం చేయాలి, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, కావలసిన సంక్షేమ పథకాలు ఏంటి, ఇది తెలుసుకునేందుకే ప్రజల వద్దకు పాలన అయినా జన్మభూమి అయినా అదేవిధంగా జనచైతన్య యాత్రలైనా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ప్రజల దగ్గర నుంచి ప్రజల అధికారుల చుట్టూ తిరగకుండా అధికార యంత్రాంగమే ప్రజల దగ్గరకు రావడానికి ముఖ్య ఉద్దేశం దీని భావం. వాళ్ళ వేదిక మీద సుమారు ఒక 30 డిపార్ట్మెంట్కు పైగా సంబంధించిన అధికారులు బాధ్యతతో ఇక్కడ ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు తెలుసుకుతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ప్రజానికానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు మండల పరిధిలోనే అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు ఈరోజు ప్రజలతో కలిసిమెలిసిపోయి ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మన జన్మభూమి పేరు మీద మనందరం కూర్చోవడం జరిగింది. ఈ నడుకుడి పంచాయతీలోకి వచ్చినట్టయితే మనకు దుర్గ భవన్ కాలనీలో గతంలో మరి తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా ఉన్న ఉత్సవం అంకిరెడ్డి, జోరగండి నాగిరెడ్డి గారి టైంలో మన తెలుగుదేశం పార్టీ తరఫున మన ప్రభుత్వం తరఫున మన ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా పంచాయతీ మరి జన్మభూమి కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చిన ప్రజానికానికి నిర్వహించిన గ్రామ పెద్దలకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జన్మభూమి. వాళ్ళు చెప్పినట్టుగానే ఈ వేలు పడిన వాళ్ళ దృష్టి తయారు చేయ, అందుకనే నేను ఇక్కడ ఉన్నటువంటి నడికుడి గ్రామంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లకు చెప్పేది ఏమిటంటే, ఈరోజు మీరు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే వేలు ముద్రలు పడట్లేదో వాళ్ళ వివరాలు సేకరించి, వాళ్ళ రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, వాళ్ళ పేరు సేకరించి మొత్తం ఒకసారి చూసుకుని దాన్ని మీ లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి నాకు సాయంకాలం లోపల మీరు ఆ లిస్టు తెచ్చేయాలి ప్రతి డేలలో. అలాగే ప్రతి రేషన్ షాప్ డేలలు పండగ సందర్భంగా 15వ తారీఖు వరకు వాళ్ళ రేషన్ షాపులు తెచ్చి ఉంచి వాళ్ళకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి. ఎవరైనా కనుక రేషన్ షాప్ మూసేసి ఊళ్ళోకి వెళ్ళాము, లేకపోతే ఇప్పుడు మేము ఇవ్వము అని చెప్పి కనుక కంప్లైంట్ వస్తే తప్పకుండా ఆ షాప్ డ్రైవర్ని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందని కూడా సభాముఖంగా తెలియపడుతుంది. హైదరాబాద్ గారు చెప్పినట్టుగా వచ్చే నెల నుంచి నడికుడి గ్రామంలో వేలు ముద్రపడని రేషన్ కార్డుదారులు ఉండకూడదు. ఉన్నాడంటే దీనికి బాధ్యత ఆ రేషన్ షాప్ డ్రైవర్కే. అటువంటివి ఏదన్నా వచ్చినా కూడా రేషన్ షాప్ డ్రైవర్పై చర్య తీసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ సార్, దుర్గా భవాని కాలనీలో కరెంటు సప్లై సరిగా లేకపోవడం వల్ల, లైన్లు లేకపోవడం వల్ల స్ట్రీట్ లైట్లు చాలా ప్రాబ్లం ఉంది సార్. వాళ్ళు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఆ కాలనీలో మొత్తం కూడా ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు సార్, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి లైట్లు సరిగా వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు. భవాని కాలనీ ప్లస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ద్వారా, కెమికల్ ఫ్యాక్టరీల ద్వారా దుర్వాసనలు వస్తా ఉన్నాయి, వాటర్ కలుషితం అయిపోయిందనే ఉద్దేశంతో ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొస్తే ఆర్డీఓ గారిని తీసుకొచ్చి పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారిని తీసుకొచ్చి శాంపిల్స్ సేకరించడం జరిగింది సార్. గత 4-5 సంవత్సరాల నుంచి చాలా తాగునీరుకి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, వాడటానికి కూడా ఇబ్బందిగా అక్కడ పొల్యూషన్ అయిపోయి వాటర్ చెడిపోయింది సార్. దయచేసి వాళ్ళు త్వరితగతిన వాళ్ళు రిపోర్ట్ తీసుకొని వాళ్ళు తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది సార్. అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు దుర్గా భవాని కాలనీకి ఇప్పుడు అక్కడ వాటర్ పొల్యూషన్ అయినందువల్ల వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉంది సార్. కాబట్టి వారు కూడా ప్రత్యామ్నాయంగా నీళ్లు, కృష్ణా వాటర్ని ఏర్పాటు చేయడానికి తగిన ఎస్టిమేషన్ వేసి పై అధికారులకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వేముల మరియమ్మ
వారికి 30,000 రూపాయలు నార్మల్ డెత్ కాబట్టి 30,000 రూపాయలు వారికి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.